అందరికీ నమస్కారం. ఎస్విఐ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఈరోజు మరో అప్డేట్తో ముందుకు వచ్చాను. ఈ అప్డేట్ చూసే ముందు మీరు నా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఈ ప్రాపర్టీ హైత్ నగర్ అండి. ఇది హైత్ నగర్లో మునుగునూరు అండి. ఇది 202 గజాల ప్రాపర్టీ అండి. వెస్ట్ ఫేస్ అండి. ఇది వెస్ట్ ఫేస్ కార్ పార్కింగ్ ఏరియాలో ఫాల్స్ సీలింగ్ చేయడం జరిగింది. చూడండి, సెట్ బ్యాక్ మెయిన్ డోర్ టో టేక్ అవుట్ తో యూజ్ చేశారండి. మొత్తం మార్బుల్ యూజ్ చేయడం జరిగింది. వీరు చూడచ్చు, బ్యూటిఫుల్ హాల్ అండి ఇది. టీ సోకేజ్ ఏరియా, హార్చ్ ఒకటి, కిచెన్ డైనింగ్ ఎదురు చూశారు ఇంత ముందుకు. వర్షం పడుతుంది కావున కెమెరా కూడా డల్ అనిపించింది. లైటింగ్ ఏమి ఉంటే మీరు క్షమించాలి. నార్త్ ఈస్ట్ డోర్ కూడా వాళ్ళు ఫిట్ చేయడం జరిగింది. బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగిందండి. టీవీ సోకేజీ చూస్తున్నాం, ఒక మినీ థియేటర్ లాగా అనిపిస్తుంది మనకి. ల్యాండ్ కాస్ట్ వచ్చి మనకు 35 అబోవ్ 40 మధ్యలో ఉందండి. డైనింగ్ హాల్ ఏరియా అండి ఇది. మీరు చూడొచ్చు ఇప్పుడు అందరం హాల్లా బెడ్రూమ్లా ఫాల్ సీలింగ్ చేయించుకుంటాం. ఈ బిల్డర్ కంప్లీట్గా ఇల్లు మొత్తం ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. కిచెన్లో కూడా మీరు చూడొచ్చు, చూపిస్తాను మీకు ఇప్పుడు. కిచెన్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ చేయడం జరిగిందండి. మార్బుల్ మంచి మార్బుల్ యూజ్ చేశారండి. ఎటువంటి క్రాక్స్ బ్రేక్స్ లేని మార్బుల్ని వీళ్ళు పర్చేజ్ చేయడం జరిగిందండి. లైయింగ్ కూడా మంచి చేయించారు. చూడండి మీరు ఇప్పుడు కిచెన్కి అండ్ దేవుని రూమ్ కూడా వస్తున్నామండి. ఇప్పుడు దేవుని రూమ్ అండి ఇది. దేవుని రూమ్ కూడా పూజ గది కూడా చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు కిచెన్ అండి. కిచెన్లో చూడండి మీరు పైకి, ఇప్పుడు కిచెన్లో కూడా దాన్ని ఫాల్ సీలింగ్ చేయించడం జరిగింది. కాంప్రమైజ్ కాలేదండి, ఎందుకంటే అమౌంట్కి న్యాయం చేయడం జరిగింది తను. ఇక్కడి నుంచి కూడా మనకు డోర్ ఇవ్వడం జరిగింది. ఫ్రిడ్జ్ పెట్టడానికి ప్లస్ అన్నిటికీ కూడా తను ప్రొవిజన్ చూపించాడు మనకి. చూడొచ్చు మన అవుట్ సైడ్ మనం సంప్ ఏరియా, బోర్ ఏరియా అది. మంచి మన వాష్ ఏరియా అండి ఇది. వాష్ ఏరియా నుంచి కూడా సెట్ బ్యాక్ రౌండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కిచెన్ నుంచి కూడా మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు. సో హాల్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చూడండి చాలా పెద్ద హాల్ ఉంది. 202 గజాలు. ఈ రోజులో 130, 150, 160 హైయెస్ట్ అండి ఇప్పుడు మనం ప్రాపర్టీస్ని చూస్తే. ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ ఎక్కువ పెట్టినాక అమౌంట్ పెట్టాలంటే జనాలకు చాలా భయం అవుతుంది. కాబట్టి మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్ చూడండి, బ్యూటిఫుల్ లుకింగ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ అనేది. వాల్స్ కూడా లైటింగ్కి చాలా అట్రాక్టివ్ కనపడుతున్నాయి. చూడండి
ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ యొక్క బాత్రూమ్ అండి. టైల్స్ కూడా ప్రూఫ్ వర్క్ చేశారు, చాలా బ్యూటిఫుల్ ఉందండి. మంచి డిజైన్ యూజ్ చేశారు టైల్స్. డోర్ కూడా వీళ్ళు మనం డబుల్ పీస్ ఎందుకు వచ్చాయండి, వాటర్ ప్రూఫ్ అండ్ ఫైర్ ప్రూఫ్ సంబంధించినవి. కామన్ బాత్రూమ్ అండి ఇది. కామన్ బాత్రూమ్ కూడా వాళ్ళ ప్రొవిజన్ మేము పర్చేజ్ చేసే వాళ్ళు ఏం కావాలంటే ఇండియన్ కావాలంటే ఇండియన్, వెస్ట్రన్ కావాలంటే వెస్ట్రన్కి జస్ట్ స్టోరేజ్ ఆ పేరు పెట్టానండి ఇది. సో మనం చిల్డ్రన్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా చాలా పెద్దగా ఉంది. చూడచ్చు లైట్ పోతాడు డౌన్ ఇదంటుంది, చాలా బాగా వచ్చిందండి. చూడచ్చు సెల్ఫ్ సైన్ యూపీవీసన్ అనే వాళ్ళు విండోస్ యూజ్ చేశారు. దీని ప్రైజ్ వచ్చి 95 lakhs అండి, నెగోషియబుల్, చాలా రేట్ తగ్గుద్దండి. మేము అడిగిన దానికి చాలా డిస్కౌంట్స్ మేము మాట్లాడాము. మీరు వచ్చి ఇంట్రెస్ట్ ఉందంటే కనతో ఇంకా మాట్లాడి మేము బార్గెట్ చేసి మీకు మేము ఇప్పించడానికి ఛాన్స్ ఉందండి. 95 lakhs అండి. సో మనం వాష్ చేయాలంటే బయట సైడ్ ఎవరైనా వచ్చి ఉంటే వాటి నుంచి చేయవచ్చు. మనం ఒకసారి బయట టాప్కి వెళ్దాం. టాప్లో వాళ్ళు ఏమేమి చేశారు, ఎసెంటి స్టీల్ వాడారు, మనం ఒకసారి చూద్దాం. స్టీల్ చూడవచ్చు, 16mm రాడ్ యూజ్ చేశారండి. సో పరిసరాలు చూడవచ్చు, ఫుల్ డెవలప్డ్ ఏరియా అండి ఇది. ఓకే అండి, మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.